వీరసింహారెడ్డి 2 hours 52 minutes అన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాని మా నాన్నగారు బాలకృష్ణ గారి ఫ్యాన్ అని సెకండ్ షోకి తీసుకెళ్తే ఈ సినిమా కూడా ఒక లిమిట్కి రీచ్ అయ్యాక భరించలేకపోయానండి. నాకైతే ఇంటర్వల్ 20 minutes సీన్ తప్ప మిగతా సినిమా ఏం నచ్చలేదు. సినిమా మొత్తం ముందే మనకు తెలిసిపోతుంది, అయినా కూడా గంటల తరబడి చూడండి అంటే ఇంక అందులో ఎక్సైట్మెంట్ ఏముంటుందండి. మిగతావన్నీ మైనస్ పాయింట్స్లో చెప్తాను, ఒక్కసారి చూసిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే శృతి హాసన్ కొంతసేపు ఎక్స్పోజింగ్, ఐటమ్ సాంగ్ ఇవి ఇబ్బంది పెడతాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సినిమా స్టార్టింగ్లోనే పగతో ఒకరిని చంపాలంటూ విలన్ దునియా విజయ్ అందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా చూపిస్తారు. అసలు ఈ విలన్ ఎవరు, ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారు, ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంటున్నారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రేటింగ్ని మైనస్ పాయింట్స్ని చూసే ముందు ప్లస్ పాయింట్స్ చూద్దాం. ఆబ్వియస్గా బాలకృష్ణ గారి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్లో వీరసింహారెడ్డిగా మల్టిపుల్ ఎమోషన్స్ని చూపిస్తూ చేసిన యాక్టింగ్కి నేనైతే ఫిదా అయిపోయాను. ఈ ఒక్క సీన్తో బాలకృష్ణ గారు ఎంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టరో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఎమోషనల్ సీన్స్ కొన్ని బాగానే వర్క్ అయ్యాయి. సినిమాలో విపరీతంగా ఫైట్స్ ఉంటాయి, ఇవి మాస్ ఆడియన్స్కి ట్రీట్ అనే చెప్పాలి. సాంగ్స్ వినడానికి బాగుంటాయి, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరింది. మ్యూజిక్ డైరెక్టర్గా ఇతను సిన్సియర్ వర్క్ చేశారనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, ఫారెన్ షూటింగ్లో అది ఇంకా బ్యూటిఫుల్గా వచ్చింది. మైనస్ పాయింట్స్, సింహ, లెజెండ్, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఇంకా చాలా బాలకృష్ణ గారి మూవీస్లో తండ్రి కొడుకులు ఉంటారు, చనిపోయిన తండ్రికి ఫ్లాష్ బ్యాక్, అప్పుడు కొడుకు తెలుసుకొని మిగతా కథ నడపడు. ఈ పాయింట్ని ఎన్నిసార్లు చూడలేదండి మనం. అయినప్పటికీ ఈ సినిమాలు హిట్ అయ్యాయంటే ఫ్లాష్ బ్యాక్లోను మిగతా సినిమాల్లోనూ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ సీన్స్ ఉండటం వలన ఈ వీరసింహారెడ్డి సినిమాలో అవి బాగా మిస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ అయితే వీక్ డ్రామా వలన స్టార్ట్ అయిన కాసేపటికే మనకి మొత్తం ఏం జరగబోతుందో అని ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఇంకా అప్పటికి మోర్ దెన్ 1 hour మూవీ మిగిలింటుంది. ఇంకా ఎంతసేపు రాబాబు అనిపించింది. సినిమా మొత్తం విలన్ ఉన్నప్పటికీ వారు మాత్రం వన్ సైడ్నే, మాటి మాటికి ఫైట్స్. ముందే బాలయ్య గారి సినిమాల్లో ఫైట్స్ గాల్లోకి ఎగిరేటట్టుగా ఉంటాయి, ఇందులో ఇంకా ఓవర్గా చూపించారు. తంతే కారు ఎగిరిపోవడం, మనుషుల్ని గాల్లో విపరీతంగా ఎగరేయడం ఇలా ఉన్నాయి. సాంగ్స్ కూడా జైబాలయ్య, సుగన సుందరి ఓకే, కానీ మా బావ మనోభావాలు అనే ఐటమ్ సాంగ్ అసలు సినిమాలో ఎందుకు వచ్చిందో, అసలు దాని అవసరం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. లాస్ట్లో మాసమొగుడు సాంగ్ పరిస్థితి కూడా అంతే, ఏదో లాస్ట్కి ఒక సాంగ్తో ఫినిషింగ్ ఉండాలని పెట్టేశారు. యంగ్ రోల్లో ఉండే బాలకృష్ణ గారి లుక్ బాగున్నా సరే యంగ్ అని కన్విన్స్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. తన కూతురు వయసున్న హనీ రోజునేమో తల్లి అని చూపించారు, ఎక్కడా మనం కన్విన్స్ అవ్వం. సెంటిమెంట్స్ కూడా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లో ఓవర్ ద టాప్. సినిమా మొత్తం రొటీన్కే రొటీన్ టెంప్లెట్, ఎక్స్పెక్టెడ్ అండ్ బోరింగ్ సెకండ్ హాఫ్, లెందీ రన్ టైమ్. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక లిమిట్కి రీచ్ అయ్యాక చాలా లౌడ్గా అనిపించింది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, మాకు స్టోరీతో సంబంధం లేకుండా యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ కోసం చూస్తూ ఉంటే చూడాలి, కానీ డిఫరెంట్ స్టోరీ అంటే కష్టం అండి, ఓన్లీ ఫర్ మాస్ ఆడియన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.